సువృష్టి కురిసింది ప్రాజెక్టులు నిండాయి ఇంకేముంది రబీ ఖరీఫ్ పంటలకు డోకా లేదని రైతులు ఆనందపడ్డారు కానీ ఆయకట్టు భూములు మాత్రం వర్షాల మీదే ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది రెండేళ్ల తర్వాత సాగర్ నుండి ఎడమ కుడి కాల్వలకి నీరు వదిలిన రైతుల కష్టాలు మాత్రం తీరటం లేదు వదిలిన నీరు కనీస స్థాయిలోనూ పారడం లేదని మెట్ట పంటలు ఎద్దడికి గురవుతున్నాయని హలధారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జలాశయాలు నిండుకుండల్ని తలపిస్తున్నాయి ప్రాజెక్టుల్లో జలకళ ఉట్టిపడుతోంది అయితే కాల్వలు మాత్రం బోసిపోతున్నాయి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా ఉంది పరిస్థితి నీటి తడులతో ఉండాల్సిన పంటలన్నీ వర్షాధారంపైనే ఆధారపడాల్సిన దైన్యస్థితి నెలకొంది వర్షాభావంతో నేలలో తేమ తగ్గి మొక్కలు క్రమంగా వాడుతున్నాయి సాగర్ జలాశయం నుంచి కుడికాల్వకు నీరు వదిలినా పంటలకు అందని దుస్థితి ఎదురవుతోంది మిరపదోటలకు వర్షాలు ఇరవై రోజులు అవుతుంది అయిపోయి బాగా బెట్టకొచ్చిన పరిస్థితి సాగర్ లో పోయిన సంవత్సరం ఐదు వందల ఇరవై అడుగులు ఉండగానే మాకు నవంబర్ ఒకటో తారీఖు నీళ్లు పెట్టుకున్నాం పొలాలకి ఈ సంవత్సరం పుష్కలంగా సాగర్ నుండి ఐదు వందల డెబ్బై రెండు అడుగులు నీళ్లు ఉన్నాయి ఆ జాప్యం వల్ల మాకు ఇక్కడ మిరపదోటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చినాయి ఇప్పటికీ ఎకరానికి అరవై నుంచి ఎనభై వేలు దాకా పెట్టుబడి పెట్టి ఉన్నారు చాలా నష్టపోయే పరిస్థితి ఉంది మూడేళ్లుగా సాగర్ పరిధిలో ఖరీఫ్ పంటలకి నీరందడం లేదు ఈసారి కూడా వరి పొలాలు బీళ్లుగానే ఉన్నాయి అయితే సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో కురిసిన వర్షాలతో శ్రీశైలం సాగర్ జలాశయాలు నిండడంతో ప్రస్తుతం రబీ పంటల్ని కాపాడే లక్ష్యంతో ఇటీవల నీరు విడుదల చేశారు కాగా వదిలిన నీరు కనీస పరిమాణంలోనూ రావడం లేదని రైతులు వాపోతున్నారు మిరప పంట పరిస్థితి అయితే ఇప్పుడు దారుణంగా ఉంది ఇప్పుడు ఒక పదిహేను రోజులు ముందుగా నీళ్లు పెడితే బాగుండేది ఇప్పటికే చాలా బెట్ట వచ్చినాయి ఇప్పుడు దాకా అయితే యాభై అరవై వేలు దాకా పెట్టుబడి పెట్టామండి ఇప్పుడైతే మిరప పంటలకండి పత్తికి పెద్దగా అవసరం ఉండదు కానీ మిరప పంటలు మాత్రం బాగా అవసరం ఇప్పుడు ఈ అధికారులు ఉన్నారు ఇప్పుడు కావాల పని చేస్తాను లక్షల లక్షల కోట్లు కోట్లు ఖర్చు పెట్టే ఎందుకు ఎందుకని నీళ్ళు ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చుకుంటే పోది కానీ వాళ్ళు రెండు సంవత్సరాలు నీళ్ళు ఇచ్చి మరి మూడో సంవత్సరం కూడా కంటిన్యూ అవుద్ది ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇవ్వచ్చు ఇప్పుడు ఎంత వర్కులు చేస్తున్నారు ఎవరు వచ్చి చూసినా కూడా చూసినా కూడా ఎవరు లేరు వర్క్లో జరుగుతానే లక్షల కోట్లు పోసేస్తున్నారు రెండు కదా గుంటూరు జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట అయిన మిరప తీవ్ర బెట్టను ఎదుర్కొంటోంది మట్టిలో తేమ ఆరిపోతుండటంతో మొక్కలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు ఎకరాకు యాభై వేల నుంచి అరవై వేల రూపాయలకు పైగా ఖర్చు చేశామని ఇప్పుడు తడి అందకుంటే పెట్టుబడి మొత్తం కోల్పోవాల్సి వస్తోందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాలాలు ఉంటే మనకి నీళ్ళు దేనికైనా గాని మామూలుగా మడుసలు తాగుతానికి కానీ దేనికైనా అన్నిటి బాగానే ఇప్పుడేమో మరి వత్తని పొలం ఎత్తన నుంచి మంచి నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తండే పురుగు మందు కూడా నుంచి తెచ్చుకోవాల్సిన ఇప్పుడు అరవై డెబ్బై ఏళ్ళు ఖర్చు పెట్టుకొని అసలు మరి నీళ్ళు లేకపోతే ఇప్పుడు మొక్కలు ఏమవుతాయి నీళ్ళు ఉండవు కదా ఉండప్పుడు కాలం ఉపయోగం లేని డబ్బులు పెట్టుకొని కాలాలు అవి బాగు చేసి ఏం చేస్తారని వారి నీళ్ళు రావడానికి ఇప్పుడు నీళ్ళు లేతే కాలేయాక నోటి కడుగు వచ్చింది వరకు పోవటా నీటి ప్రణాళికపై గందరగోళం నెలకొంది ప్రస్తుత పంటలకి మాత్రమే ఇస్తారా రబీలో ఆరుతడి పంటలకి వదులుతారా వరి సాగుకి కూడా ఇస్తారా అన్న స్పష్టత లేక రైతులు అయోమయానికి గురవుతున్నారు పైగా విడతలవారీగా సరఫరా చేస్తారా సీజన్ ముగిసే వరకు నిరంతరాయంగా ఇస్తారా లేదా అన్నది తెలియక సాగుదారులకి దిక్కుతోచడం లేదు ఇక నీరు వదిలినా శివారు మండలాలకి అందడం కష్టంగా మారుతున్నందువల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు